వినుకొండ టౌన్ మహిళా సంఘం కార్యదర్శి ఎస్కే రంజాన్ బి అధ్యక్షతన వినుకొండ సిఐటియు కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా తరపున మహిళా దినోత్సవం మరియు ఎన్ఆర్సి సిఏఏ ఎన్పిఆర్ కు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ఎన్పిఆర్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని, దానిని ప్రజల ఐక్యమత్యంతో తిప్పికొట్టాలన్నారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి, మహిళలకు దేశంలో భద్రత లేకుండా పోతుందన్నారు. అదేవిధంగా ఇక్కడున్న టీడీపీ వైసీపీ కేంద్రంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తారన్నారు. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో మీకు అనుకూలమైన వారిని ఎంచుకోవాలన్నారు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకున్నాము, కానీ కాంగ్రెస్ కంటే అద్దుమానంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలు ఇంటిలోనే పనులు చేసుకోవాలి కానీ బయటకు రాకూడదని అంటున్నారన్నారు. అబ్బాయి వైసీపీ లేదు, టీడీపీ లేదు, ఎందుకు లేదు? మీ ఇద్దరు తోడు దంగలై వెళ్ళి అక్కడికి వెళ్ళి మోడీ గారికి మద్దతు ఇచ్చి వచ్చారు. రేపు కూడా ఈ మద్దతును కొనసాగించి మా నెత్తిమెత్తు పెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మాకు నచ్చిన మనిషిని ఎవరినో మేము స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టుకుంటాం, లేకపోతే మా రాజ్యాంగ పరిరక్షణ కమిటీ అని ఇప్పుడు అన్ని సంఘాలు కలిపి రాజ్యాంగ పరిరక్షణ కమిటీలు ఏర్పడ్డాయి, ఆ కమిటీలు తరఫున పెట్టుకుంటాం. అసలు ఎవరికి వేయకపోతే మీ ఇద్దరికి వేయం మేము, ఎవరికి మాకు ఇష్టం లేదు అని ఓటు ఉద్దేశం చెప్పాలా లేదా? ఎందుకు చెప్పాలా అంటే నువ్వు చేసే పని మంచిగా లేదని తెలియాలి కదా, కనీసము తెలిసేది మన ఓట్ల ద్వారానే కదా. కాబట్టి మనం ఈ ఎన్నికల్లో మాకు అనుకూలంగా మీరు చట్టం చేస్తే మంచిది, మీకు వేస్తాం, లేకపోతే అని కూడా చెప్పడానికి సిద్ధమైనప్పుడు జనానికి జనం చెప్పిన పనులు చేయకపోతే మనకి ఓట్లు వేయడం అనే విషయాన్ని అప్రమేట్ చేయాలి. ఇవాళ అధికారంలో ఉన్న పెద్ద మనుషులకి టీడీపీ వైసీపీ లాంటి పార్టీలకి ఏమున్నాయంటే, ఏముంది మగాళ్ళకు సాధపై ఇస్తామో, ఆడాళ్ళకి జాకెట్ గుడ్లు ఇస్తామో, ఓట్లు గుర్తేస్తారు అని ఉంది. ఇప్పుడు సారా పోయించుకుంటే సారా పోయి తాగిన వాడికి బొరకు ఉండదు, అందుకని తాగదలుచుకున్న వాడు ఎవడన్నా ఓటేసి ఓటేసి వచ్చి తాగాల, ముందు తాగాడు అనుకో, ఎక్కడ ఓటేస్తాడో కూడా తెలియకుండా గుర్తిస్తాడు అవును కదా. మనకైతే మన జ్ఞానం ఉంది, ఇప్పుడు డబ్బులు ఇద్దరు ఇస్తున్నారు, ఇద్దరు దగ్గర తీసుకుని మనకు ఇష్టమైన వాళ్ళకు ఓటేసుకుంటున్నాం కదా, అవును కదా, జరుగుతుందా లేదా? అందుకని రేపు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా దాంతో మనకేం నిమిత్తంలా, డబ్బులు ఇస్తే 400 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 2000 ఇస్తారు, అమ్మా 3 రోజులు ఖర్చు అయిపోతే ఉంటాయా? 5 ఏళ్ళు మన జీవితం అంతా ఏమైపోతుంది? వాళ్ళ చేతుల్లో పెట్టేస్తామా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మందు షాపులు బాగానే పెడతారా? మగాళ్ళకి వాళ్ళు చెప్తున్నాడు కదా ఆయన 400 వస్తే 400 మందు ఖర్చు అయిపోతున్నాయి, ఏమంటున్నాడు ఆయన? పెడితే ఎక్కువ షాపులు పెట్టమనండి, మందు రేటు తగ్గించమనండి, లేకపోతే మొత్తం ఎత్తే ఏమనండి అంటున్నాడా లేదా? ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాం, అయితే మరైన మొత్తం షాపులు, కాబట్టి మొత్తం షాపులు వేస్తే రోజు 400 మగాయిని సంపాదిస్తే. అదేవిధంగా ఐద్వా కార్యదర్శి గద్దే ఉమాశ్రీ మాట్లాడుతూ, మహిళల పోరాటాలు ఫలితంగా 10 గంటల పని దినాలు తెచ్చుకోవడం జరుగుతుందన్నారు. అప్పటి నుంచి జరుగుతున్న ఘర్షణ ఫలితంగా ఈ స్థితిలో ఉన్నామంటే అప్పటి పోరాటాల ఫలితమే అన్నారు. ఉత్పత్తి రంగంలో
పార్లమెంట్ లో ఇలా చెప్పారు సతీసాగర్ అనే కాదు, శబరిమల గుళ్ళోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అనేది మరికి ప్రభుత్వం తెచ్చారంట. కానీ ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా గుడికి వెళ్ళచ్చు అనేది చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ ప్రకారంగా కేరళ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ గవర్నమెంట్ అవకాశాలు ఇస్తే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆడవాళ్ళు గుళ్ళోకి వెళ్ళటం ఏంటి, వాళ్ళు మహిళ అంటుంది, ఆ దేవుడు కూడా మహిళ అంటుంది, అంటే మనకి ఏ రకమైన ఆంక్షలు ఉన్నాయి, ఏ రకమైన మహిళ అంటకుండా ఉండే రోజుల్లో మనం ఇప్పటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంది శుభ్రంగా శుచి శుభ్రం మనకు కూడా తెలుసు. కానీ దాని వంకతో ఆడవాళ్ళు గుళ్ళో కానీ బయటికి రాకుండా ఉండాలనేది వెనకటి పద్ధతిలో ఉండే విధంగా సనాతన ఆచారాల పద్ధతిలో ఉండే విధంగా బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.